సైన్స్లో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. మనిషి మెదడులో కంప్యూటర్ చిప్ని అమర్చినట్లు మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. రీసెంట్గా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీలో కూడా హీరో రామ్ మైండ్లో ఇలాగే ఒక కంప్యూటర్ చిప్ని అమర్చుతారు. ఇవన్నీ కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాస్లో మాత్రమే, కానీ ఈ కాన్సెప్ట్ని నిజం చేసి చూపించారు ఎలోన్ మస్క్. ఈ కాన్సెప్ట్ పేరే న్యూరాలింగ్. సో ఫ్రెండ్స్, ఈ న్యూరాలింగ్ ఎలా పనిచేస్తుంది, దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటి, దీని యొక్క పూర్తి హిస్టరీ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. న్యూరాలింక్, ఇది మన బ్రెయిన్లో ఒక కంప్యూటర్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. ఈ న్యూరాలింక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనుషుల యొక్క తెలివిని ఏఆర్ రోబోస్ యొక్క తెలివికి సరిసమానంగా మార్చడం. మన బ్రెయిన్లో కొన్ని వందల కోట్ల న్యూరాన్స్ ఉంటాయి. ఈ న్యూరాన్స్ మన బ్రెయిన్లో ఒకదానిని ఒకటి కెమికల్ అండ్ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాయి. మన లైఫ్లో ఏం పని చేసినా, అంటే నడవడం, మాట్లాడడం, ఆలోచించడం, ఇలా మనం ఏది చేసామంటే దీనికి కారణం ఈ న్యూరాన్స్ మధ్య ఎలక్ట్రిక్ సిగ్నల్స్ పాస్ అవడం ద్వారానే. ఈ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ న్యూరాన్ ద్వారా పాస్ అయ్యేటప్పుడు ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలక్ట్రాడ్కి డిటెక్ట్ అవుతుంది. ఈ ఎలక్ట్రాడ్స్ అనేవి BMI అంటే బ్రెయిన్ మెషిన్ ఇంటర్ఫేస్కి సిగ్నల్స్ పంపుతాయి. న్యూరాలింక్ అనేది కూడా ఒక బ్రెయిన్ మెషిన్ ఇంటర్ఫేస్. ఈ న్యూరాలింక్ చిప్లో ఎలక్ట్రోడ్స్ అనేవి థ్రెడ్స్ రూపంలో ఉంటాయి. ఈ థ్రెడ్స్ యొక్క విడత అనేది 4 మైక్రోమీటర్స్ ఉంటుంది, అంటే మన హెయిర్ కన్నా 10 టైమ్స్ చిన్నవిగా ఉంటాయి. సో ఆ థ్రెడ్స్ అంత సన్నంగా ఉండడం వల్ల మన బ్రెయిన్లో ఆ థ్రెడ్స్ ఇంప్లాంట్ చేసేటప్పుడు మన బ్రెయిన్కి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఈ 10,000 ఎలక్ట్రోడ్స్ని ఈ న్యూరాలింక్ కోసం స్పెషల్గా తయారు చేసిన సర్జికల్ రోబోట్స్ ద్వారా మన తల వెనుక భాగంలో ఒక కాయిన్ సైజ్ అంత పార్ట్లో ఈ చిప్ని అమర్చుతారు. సో ఆ చిప్ యొక్క ఎలక్ట్రోడ్స్ అనేవి ప్రతి ఒక్క న్యూరాన్ దగ్గర ఉండి అక్కడ జనరేట్ అయ్యే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ని రిసీవ్ చేసుకుంటాయి. ఇలా రిసీవ్ చేసుకున్న డేటా అంతా కూడా ఈ న్యూరాలింక్ చిప్కి పంపుతాయి. ఈ చిప్ని మనం బ్లూటూత్ ద్వారా మన ఫోన్కి కనెక్ట్ చేయడంగా ఉంటుంది. అలా కనెక్ట్ చేసిన తర్వాత ఆ చిప్ యొక్క డేటా అంతా కూడా మన మొబైల్లో కనిపిస్తుంది. అవయవాలు లేనివారు, అవి ఉండి కూడా పనిచేయని వారు, ఇంకా బ్రెయిన్కి సంబంధించి ఏ డిసీజ్ వచ్చినా వారికి ఈ న్యూరాలింక్ చిప్ని అమర్చుతారు. కానీ ఈ న్యూరాలింక్ అనేది ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు. ఇంకా ఎక్స్పెరిమెంట్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఈ ఎక్స్పెరిమెంట్లో కొన్ని జంతువుల యొక్క తలలో ఈ చిప్ని అమర్చి వాటి ఇంపల్సెస్ని అబ్జర్వ్ చేసి వాటి డేటాని తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు చూసిన ప్రజెంటేషన్లో ఎలోన్ మస్క్ గారు వారి దగ్గర ఉన్న ఒక న్యూరాలింక్ చిప్ని అమర్చిన కోతి ఉందని, ఆ కోతి తన బ్రెయిన్తో కంప్యూటర్ని యాక్సెస్ చేయగలదు అని చెప్పారు. మనం ఈ న్యూరాలింక్తో ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. మనం వచ్చి ఒక కంప్యూటర్ ముందు కూర్చున్నాం, ఓపెన్ అని తలుచుకోగానే అది ఓపెన్ అవుతుంది. మనం ఆ కంప్యూటర్ స్క్రీన్ మీద అటు ఇటు చూస్తే చాలు, మౌజ్ యొక్క కర్సర్ అనేది మూవ్ అవుతుంది. మనకు కంప్యూటర్లో ఏది కావాలంటే జస్ట్ చూస్తూనే ఓపెన్ చేయవచ్చు. ఇదంతా కేవలం ఈ న్యూరాలింక్ వల్లే. ఎలక్ట్రానిక్ సంబంధించి ఏ డివైస్ అయినా సరే ఈ న్యూరాలింక్ ద్వారా కేవలం చూస్తూ ఆపరేట్ చేయొచ్చు. అలాగే మనం ఏ కంట్రీకి వెళ్ళినా సరే అక్కడి భాష రాకపోతే ఈ న్యూరాలింక్ సహాయంతో మన బ్రెయిన్లో ఆ లాంగ్వేజ్ డౌన్లోడ్ చేసుకుని ఈజీగా మాట్లాడవచ్చు. మనం నైట్ కలగన్న కలలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన బ్రెయిన్లో ఉండే నెగిటివ్ ఫీలింగ్స్ని, నెగిటివ్ థాట్స్ని కూడా ఈ న్యూరాలింక్ సహాయంతో డిలీట్ చేయొచ్చు. మనం ఏదైనా నేర్చుకోవాలంటే గూగుల్ నుండి ఈ న్యూరాలింక్ చిప్లో డౌన్లోడ్ చేస్తే చాలు, అది మనకు వచ్చేస్తుంది. ఈ న్యూరాలింక్ ద్వారా ఇప్పుడు ఉన్న టెక్నాలజీ కంటే మనం దీనికి 10 రెట్లు అడ్వాన్స్ టెక్నాలజీని తయారు చేయవచ్చు. ఈ న్యూరాలింక్ ద్వారా మనిషిని ఒక సూపర్ హీరోగా కూడా మార్చవచ్చు. ఈ న్యూరాలింక్ ప్రాజెక్ట్కి ఫండ్ రూపంలో 1,155 కోట్లు వచ్చాయి. ఇందులో ఎలోన్ మస్కే స్వయంగా 731 కోట్లు ఇచ్చారు. ఈ న్యూరాలింక్ ప్రాజెక్ట్ పైన దాదాపు 100 మంది ఎక్స్పర్ట్స్ పనిచేస్తున్నారు. ఈ చిప్ని మనుషుల మెదడులో పెట్టేందుకు లైసెన్స్ కూడా పొందారు. ఈ చిప్ యొక్క అవసరం లేనప్పుడు దాన్ని మన బ్రెయిన్లో నుండి తీసివేయచ్చు అని ఎలోన్ మస్క్ గారు కూడా తెలిపారు. సో ఫ్రెండ్స్, టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇలా కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తూ ఉంటాయి. ఈ న్యూరాలింక్ కనుక పనిచేస్తే ఫ్యూచర్లో మనం AI రోబోస్కి ఏమాత్రం తీసిపోము. AI రోబోస్ గురించి తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదే న్యూరాలింక్ యొక్క హిస్టరీ. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అనేది అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.